हाय फ्रेंड्स, वेलकम बैक टू मंजूस किचन। देवी नवरात्रुलो एडव रोजना आश्वीयुज शुद्ध सप्तमी नाडु अम्मवारी की कदंबम इदी चाला मंची राइस अंडी। దీన్నే కలగూర పులుసు అని కూడా అంటారు. ఇది రెండు రకాలుగా చేసుకుంటారు. నేనైతే ఇక్కడ రైస్తో చూపిస్తున్నాను. సో ఈ కదంబం రైస్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం. ఈ సప్తమి నాడు అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పించండి. సో మన రెసిపీకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ కదంబం రైస్లో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీని స్టార్ట్ చేసేద్దామా మరి. కదంబం ప్రిపరేషన్ కోసము నేను ఇక్కడైతే ఈ కాయగూరలు తీసుకున్నానండి. మొదటగా అయితే చిక్కుడుకాయని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే హాఫ్ అరటికాయని తీసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 క్యాప్సికం తీసుకున్నాను, చామ దుంపల్ని తీసుకున్నాను, మునక్కాయలు తీసుకున్నాను, అలాగే క్యారెట్ని ఇలా రెండు వరకు క్యారెట్లు తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఏవైనా కాయగూరలు అవైలబుల్గా ఉంటే ఆ కాయగూరలన్నీ కూడా యూస్ చేయొచ్చండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి ముందుగానే. అలాగే ఒక చిన్న గ్లాస్ సైజ్ అంతా కందిపప్పును తీసుకొని ఇలాగ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఏదైనా మందపాటి పాత్రనే తీసుకోండి ఈ కదంబం రైస్ ప్రిపేర్ చేయడానికి. సో నేనైతే ఇక్కడ జస్ట్ కుక్కర్లో యాడ్ చేసి ఇవన్నీ తయారు చేస్తున్నాను. సో కుక్కర్లో ఇలాగా 3 గ్లాసెస్ వాటర్ని, అంటే కాయగూరలు ఉడికేటంత వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా మనం తీసుకున్న ఏవైతే వెజిటేబుల్స్ మీరు అన్నీ తీసుకున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నిటిని కూడాను యాడ్ చేసుకోవాలి. మీకు దొరికితే గుమ్మడికాయ, అలాగే బెండకాయ, వంకాయ, ఇలాగ ఏవైనా కాయగూరలు దొరికినా మీరు ఏవైనా కాయగూరలు యాడ్ చేసుకోవచ్చండి. బీన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఒక పక్క బాయిల్ అవ్వనిద్దాం. ఈలోగా మనం ఈ కదంబంకి ప్రత్యేకంగా మసాలా తయారు చేస్తామండి. ఈ మసాలాను మాత్రం కంపల్సరీ మనం తయారు చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు కొబ్బరి, ఎండు కొబ్బరిని తీసుకున్నాను. అలాగే 5-6 ఎండుమిర్చి తీసుకొని ఇలాగ డ్రై ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దీనిలో మళ్ళీ అదే ప్యాన్లోని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకొని ఇవి స్ప్లట్టర్ అయినంత వరకు, అంటే చిటపట్లాడుతుంటాయి అప్పటి వరకు వేపుకొని తీసేయాలండి. చూసారుగా, ఇలా చిటపట్లాడే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపు దినుసన్నింటిని కూడాను మిక్సీలో పౌడర్ పెట్టుకోవాలి. సో ఈలోగా మన వెజిటేబుల్స్ కూడా హాఫ్ బాయిల్ అయ్యాయండి. ఈ హాఫ్ బాయిల్ అయ్యేటప్పుడే మనం కాస్త ఈ 1 కప్ వరకు లేదంటే 1 గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని కడిగి పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను. రైస్ని కడిగి పెట్టుకున్న తర్వాత ఇలాగ వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయ్యేటప్పుడు మీరు రైస్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వరకు కూడా యాడ్ చేసుకోండి. ఇలా మంచి టేస్ట్ వస్తుందండి పచ్చిమిర్చి మధ్యలో యాడ్ చేయడం వల్ల. దీన్ని కాసేపు బాయిల్ అవ్వనిద్దాం. రైస్ బాగా ఉడికిపోవాలి. మధ్య మధ్యలో ఈవెన్గా కలుపుతూ ఉండండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా, రైస్ మొత్తం మెత్తగా రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడాను బాయిల్ అయిపోయండి. దీనికి మనం ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పుని, అలాగే ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. కందిపప్పు మొత్తం రైస్లో కలిసిపోయేటట్టు అలాగే ఒక నిమ్మకాయ సైజు మాత్రమే తీసుకోండి. చింతపండు సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత దానిలో ఉన్నంత గుజ్జునంత పిండేసి ఇలాగా ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనంతటిని కూడాను బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. జస్ట్ ఇది ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వండి. ఇలా కందిపప్పు, రైస్ ఇవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి.
బాగా కలుపుకోండి. ఈ కదంబం తయారు చేయడానికి మాత్రం మందపాటి గిన్నెను మాత్రమే తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి. ఎందుకంటే ఆ మసాలా పేస్ట్ మొత్తం బాగా పట్టుకోవాలి రైస్కి. మనం ఈ కదంబంలో ఉల్లిపాయ కానీ గార్లిక్ కానీ యూజ్ చేయట్లేదండి. సో ఒక పక్క అది బాయిల్ అవుతుండగా దీనికి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము. సో ఇలాగ ఒక కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం జీడిపప్పు. ఈ పోపుకి హింగును కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారుగా పోపు మొత్తం ఇలాగా ఎర్రగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్, కందిపప్పు, చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇలా దగ్గరకు అయిపోతుంది కదా రైస్, దీనిలో మనం తయారు చేసుకున్న పోపుని యాడ్ చేసుకుందాం. ఈ పోపుని మీరు నెయ్యితో కూడా పోపు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ నూనెతో వేశాను. ఇలా పోపు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు అంటకుండా. పోపుని యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మధ్యలో ఈవెన్గా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. సో చివరిగా ఇంకా రైస్ అంతా దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కదంబం రైస్ తయారైపోయిందండి. ఇది అమ్మవారికి చాలా ప్రీతిప్రదమైన కదంబం అండి నైవేద్యం. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్గా మనం ఇలాంటి పూజల టైం అప్పుడు కాకుండా మామూలు టైం లేనప్పుడు కూడాను మనం ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో నా రెసిపీ ఎలా ఉందండి, నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పంపించండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.